ఇటీవల గాడిదపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడిన సంగతి తెలిసిందే గాడిదపాలు తాగడం వల్ల చాలా రకాల రుక్పతలకు చెక్ చెప్పొచ్చని ప్రచారం సాగింది ఊరూరా తిరుగుతూ చాలా మంది సొమ్ము చేసుకునేవారు చాలా మంది గాడిదపాల వ్యాపారం కూడా ప్రారంభించారు అయితే దీనిని ఆజరాగా తీసుకున్న ఒక వ్యక్తి గాడిదపాల వ్యాపారంతో కోట్లాది రూపాయలు సంపాదించొచ్చని మాయ మాటలు చెప్పాడు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడ్డారు పాల భారీ లాభాలు వస్తాయని కాస్మటిక్స్ ఫేస్ క్రీమ్స్ కోసం వాడతారని చెప్పడంతో నిజమని నమ్మిన చాలా మంది నిండా మునిగిపోయారు తెలియడంతో అంటున్నారు తమిళనాడులోని తిరునల్వేరి జిల్లా ముక్కుడంలోని ఒక వ్యక్తి గాడితల ఫామ్ ప్రారంభించారు అక్కడితో ఆకకుండా ఫామ్ దగ్గర యూట్యూబ్లతో వీడియోలు తీస్తూ లీటర్ గాడితపాలకి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు కొనుగోలు చేస్తారని ప్రచారం మొదలుపెట్టారు తనకి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయని కానీ డిమాండ్ కు తగ్గట్టుగా పాలను సప్లై చెప్పారు ఎవరైనా పాలను తనకు సప్లై చేస్తే తీసుకుంటానని నెలకి లక్షణాల వరకు ఆదాయం వస్తుందని నమ్మబలికారు దీంతో ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది చాలా మంది ఆశ్రయించడం ప్రారంభించారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఆయన చేతిలో చిక్కిపోయారు అయితే దీనికి ఒక పక్క వ్యూహంతో వ్యాపారంగా మలుచుకున్నారు అందర్ని నమ్మించేందుకు ఏకంగా డాంకీ సెమినార్స్ నిర్వహించారు గాడిదల పెంపకం శిక్షణపై ఇస్తున్నట్టుగా కొంచెం చెప్పుకొచ్చారు దీంతో ఆయనపై నమ్మకం కుదిరింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువ మంది అట్రాక్ట్ అయిపోయారు జాతి గాడిదలున్నాయని చెప్పడంతో ఆయన మాట నమ్మేశారు గాడిదల ధర తొంభై వేలు కాగా మేలు జాతి గాడిద ధర లక్షన్నర వరకు వసూలు చేసి అందరికీ విక్రయించారు గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ చేసే స్థాయి ఉండదని నమ్మబలికాడు ఆ పాలను నిల్వ చేసేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్స్ ని కొనుగోలు చేయాలని వాటిలోనే చెప్పారు డె ఐదు వేల నుంచి లక్షణాల వరకు వసూలు చేశారు స్థానికంగా తయారు చేయించి అందరికీ పంపించేవారు ఏపీలోని పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో పదుల సంఖ్యలో ఔత్సాహికులు ఆయన వద్ద గాడిదలను కొనుగోలు చేశారు వ్యాపారం కూడా మొదలు పెట్టారు ప్రారంభంలో ఇది పది నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలను కొనుగోలు చేసేది మరి లీటర్ కి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు చెల్లించేవారు దీంతో ఈ గాడిదల వ్యాపారం తెలంగాణ వైపు విస్తరించింది ఫ్రాంచైజీలు ఇస్తానంట అమలకి ఐదు లక్షల చొప్పున తెలుగు రాష్టాలకు చెందిన దాదాపు మూడు వందల యాభై మంది వరకు మోసపోయినట్టుగా సమాచారం ఇందులో విద్యార్థికులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఉన్నట్టుండి ఆయన అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది దీంతో మోసపోయామని భావిస్తున్నటువంటి వాళ్లు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు ఏపీలో ఇప్పటి వరకు ఆరు మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी